వెళ్లే ముందు వీడియోని క్రియేట్ చేసుకునే ముందు చిన్న ఇన్ఫర్మేషన్, నేను ఏ వీడియోని క్రియేట్ చేసినా ఫుల్ డెమోని ముందుగానే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఒక గంట ముందుగానే లేకపోతే ఒక రోజు ముందుగానే పోస్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా టెలిగ్రామ్ అకౌంట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. ఈ విధంగా అన్ని పోస్టులు ఉంటాయి. మీకు యూస్ అయ్యే ప్రతి పోస్ట్ని ఇందులో వీడియో ఫుల్ డెమో పెడతాను, కింద వాచ్ లింక్ కూడా ఇస్తాను. కాబట్టి ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసి యూట్యూబ్లోకి తీసుకెళ్తుంది. ఇలా చూసేయచ్చు మీరు, చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అయిపోండి. సో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇచ్చాను. ఇప్పుడు డెమో చూసిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో చూడండి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్ మాస్టర్ కొత్త కైన్ మాస్టర్ వాడటానికి చూడటానికి చాలా బాగుంది. మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. దొరకకపోతే మీరు మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి మెసేజ్ పెడితే నేను మీకు పంపిస్తాను. సో ఫాలో చేసి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ పంపిస్తున్నాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేసి మెసేజ్ పెట్టండి. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 16:9 కిందకి అడ్వాన్స్డ్ అని ఉంటుంది. ఇక్కడ ఫిల్ పెట్టండి, ఫోటో డ్యూరేషన్ 5 సెకండ్స్ పెట్టండి. ఇది కరెక్ట్గా 5 సెకండ్స్ ఉండాలి, కరెక్ట్గా 5 సెకండ్సే ఉండాలి. ఇలా పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్, దీని సైజు మీరు ఒక 32 అట్లా పెట్టుకోండి. కట్ చేసుకుందాం. తర్వాత ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ఇంక్ స్ప్లాష్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా వస్తుంది. కిందకి వెళ్ళండి, మిక్సర్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. సో ఇప్పుడు ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఇందులో మల్టీప్లే అని ఉంటుంది, సారీ స్క్రీన్ అని ఉంటుంది. మల్టీప్లే కింద స్క్రీన్ అని ఉంటుంది. ఇది అప్లై చేసి బ్యాక్కి వచ్చేయండి. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇక మీ ఫొటోస్ 1 బై 1 పెట్టాలి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. బ్యాక్ చేసి కొద్దిగా ఫార్వర్డ్ చేసుకోండి. చేసుకొని 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ఇది బ్యాక్, ఓకే. చివరి పట్టుకొని పెద్దగా చేయండి. ఇలా చేసి ఇక్కడికి ఇలా మిడిల్లోకి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత కిందకి వెళ్ళండి. క్రాపింగ్లో మాస్క్ ఇన్పుల్ చేసి ఫెదర్ పెంచండి. ఇలా ఇప్పుడు నేను పెంచుతున్నాను చూడండి, ఇలా ఫెదర్ పెంచుకోండి. ఇలా ఫెదర్ పెంచుకొని ఈ ఫోటో చివరికి రండి. ఎందుకంటే మీరు ఇందాక 5 సెకండ్లు పెట్టారు కదా ఫోటోని, ఇది కరెక్ట్గా సరిపోతుంది. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. మళ్ళీ చివరి పట్టుకొని మీకు కావాల్సినంత పెద్దగా చేసుకొని ఇలా పైకి జరుపుకోండి. ఇలా ఇంకొంచెం పెద్దగా చేసుకుందాం. ఇలా పెడదాం. పెట్టేసిన తర్వాత కింద క్రాపింగ్ అని ఉంటుంది, మాస్క్ ఫెదర్ పెంచుకోండి. ఇలా పెంచుకొని ఈ ఫోటో చివరికి వెళ్ళండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని పెట్టుకుంటూ వెళ్ళండి. నేను పెట్టి చూపిస్తాను. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఇప్పుడు ప్రతి ఫోటోని పెట్టి మీకు మాన్యువల్గా చూపిస్తున్నాను కదా, మీరు కూడా మీ ఫొటోస్ ఇలా పెట్టుకోండి. ఇలా ఫోటోలు సెలెక్ట్ చేసుకోవటం, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేయడం, ఈ పైకి పెట్టడం. కిందకి వెళ్తే క్రాపింగ్లో మాత్రం మాస్క్ ఫెదర్ పెంచండి. ఎడ్జెస్ మీకు కట్ చేసినట్టు కనపడకుండా నీట్గా ఫేడ్లా కనపడతాయి. ఈ టెంప్లెట్ క్లిక్ చేసి దాని చివరకు వచ్చి పైన మెయిన్ వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఫొటోస్ పెట్టడం కంప్లీట్ అయింది. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ యొక్క ఫ్లవర్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. తీసుకొని ఇక్కడికి ఇలా పెట్టేయండి, ఇలా పెట్టేసేయండి. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఫస్ట్కి రండి, ఇదే క్లిక్ చేసి 3 డాట్స్, డూప్లికేట్, ఫస్ట్ డూప్లికేట్ చేయండి. ఈ డూప్లికేట్ని ఇలా పక్కకు తీసుకోండి. తీసుకున్న తర్వాత కిందకి వెళ్ళండి. రొటేట్ అండ్ మిర్రరింగ్ అని ఉంటుంది. ఈ మిర్రరింగ్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా మిర్రర్ అవుతుంది. సో దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఇలా కరెక్ట్గా, అది ఎంత సైజ్ అయితే పెట్టామో దీన్ని కూడా అంతే సైజుకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కొంచెం కిందకి పైకి ఇలా చేసుకోండి. ఓకే, ఇవి పెట్టేసాను కొంచెం లోనికి.
ఇలా పెట్టేసేయండి. ఓకే బాగుంది. ఫస్ట్ గ్రాండ్ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మై లిటిల్ ప్రిన్సెస్ అనేది ఎక్కడికి డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేయండి. ఫోటో దగ్గరకు వచ్చి చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఈ టాప్లో నేను పెడుతున్నాను చూడండి, కరెక్ట్గా ఈ ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ మై లిటిల్ ప్రిన్సెస్ని చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్ గ్రాండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. ఇలా వస్తుంది, కొద్ది ఫార్వర్డ్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీ ప్లేన్ ఉంటుంది, అప్లై చేసి చిన్నగా చేయండి. చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి, ఈ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ఫస్ట్ గ్రాండ్ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఫస్ట్ ఆడియో తీసేయండి స్నో పార్టికల్స్ వీడియోకి, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది, ఇదే క్లిక్ చేసి బ్లెండింగు స్క్రీను ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి సారీ ఓకే కంప్లీట్ అయిపోయింది, క్రియేట్ చేయడం ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికైతే చాలా చాలా బాగుంది కదా. ఇప్పుడు షేర్ సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ బిట్రేట్ మాత్రం 15 MBPS ఉంటే బాగుంటుంది. సేవ్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.